అన్ని చోట్ల ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పోటీలు అనివార్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులోని నంగనూరుపల్లె పంచాయతీలో తాము వైసీపీ అభిమానులుగానే పోటీ చేస్తున్నామని మాజీ సర్పంచ్ సుబ్బరామయ్య వర్గీయులు చెబుతున్నారు. అయితే వైసీపీ నుంచి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే రాచమల్లు ఆశీస్సులతో తాము లక్ష్మీదేవిని సర్పంచ్గా పోటీకి నిలిపామని మార్కెట్ యార్డ్ చైర్మన్ యాలం తులసిమ్మ, వైసీపీ నాయకులు యాలం శంకర్లు చెబుతున్నారు. దీంతో నంగనూరుపల్లె పంచాయతీలో పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ప్రొద్దుటూరు మండలంలోని నంగనూరుపల్లె పంచాయతీ అభివృద్ధికి 20 ఏళ్లుగా కృషి చేస్తున్నామని, ఈసారి తమ అభ్యర్థి నారాయణమ్మను మరో 10 మంది వార్డు సభ్యులను గెలిపించాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్ సుబ్బరామయ్య విజ్ఞప్తి చేస్తున్నారు. తాము వైఎస్ కుటుంబానికి అభిమానులమని, ఎమ్మెల్యే రాచమలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యాక తమను పక్కన పెట్టారంటున్నారు. అయినా తాము వైసీపీ అభిమానులుగా బరిలో ఉంటామంటున్నారు. తాము ఇంతకాలం చేసిన అభివృద్ధిని గుర్తించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, నంగనూరుపల్లె పరిస్థితిలో మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ అంటే ఒక అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అమ్మడే ఎప్పుడు మేము 20 ఏళ్ళ నుంచిగా సర్పంచ్గా ఏ రిజర్వేషన్ వచ్చినా నేనే గెలిపించుకుంటూ, నా వచ్చినప్పుడు ఇనానుమూసిగా ఊర్లో కూడా అందరూ నాకు సహకరించి ఇనానుమూసిగా సర్పంచ్గా కూడా కొన్నాళ్ళు చేసిన సార్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఎంపీ గారు ముందు జగన్ ఎంపీగా ఉన్నప్పుడు మా ఇంటికి పిలిపించుకోవడం, మా ఎంపీ గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇచ్చేసి రాజశేఖర్ చనిపోయినాక విగ్రహము ఊరుగా సొంతం ఖర్చులతో మా తమ్ముంది సలం ఉంటే పట్టా సలంలో 1 సెంటు రాయించుకొని ఆ సెంటు సలంలో కూడా రాజశేఖర్ విగ్రహం పెట్టుకొని మళ్ళీ జగన్ గానే విడిపించి ఇచ్చేసి ప్రతి నిమిషము మేము ఆ పార్టీకి సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు చేస్తూ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని మేము చేసుకుంటూ వస్తున్నాము. మళ్ళీ రాజశేఖర్ గారు చనిపోయినాక రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి టికెట్ ఏం జరిగింది, అప్పుడు ఆయన మమ్మల్ని పెద్ద గుర్తించకుండా వేరే ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఊళ్ళో కార్యకర్తగా పెట్టుకున్నారు. అయినా మంచిదే, మన పార్టీలో ఒక ప్రభుత్వం చెప్పేసి ఉద్దేశంతో మేము సహకరించి రాజశేఖర్ రెడ్డి గారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి అప్పుడు సార్ ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు అప్పటి నుంచి మమ్మల్ని గుర్తించడం లేదు ఎమ్మెల్యే గారు. ఇంకా మా పరిస్థితి అట్లే మాట్లాడుకుంటూ మేమేదో ఎప్పుడన్నా ఉంటే రమణారెడ్డి వాళ్ళతో సహకరించుకుంటూ ఏదన్నా మా పనులు ఉంటే వాళ్ళ దగ్గర పోతూ తర్వాత ఇంకా మేము సొంతంగానే కష్టపడుతున్నాం. మళ్ళీ మొన్న వచ్చినప్పుడు ఇండిపెండెంట్గానే పెట్టాం సార్. మా మీద వైఎస్ఆర్ పోటీ మంది పెట్టించినారు వాళ్ళు, 250 ఓట్లతో ఓడిపోయినారు పోయిన పంచాయతీలో. మళ్ళీ ఇప్పుడుగా మేము ప్రతి నిత్యము ప్రజలకు సేవ చేసుకుంటూ వైఎస్ జగన్ అంటే మాకు విపరీతమైన ప్రేమ. ఈరోజు మమ్మల్ని ఈ వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఉండే వాళ్ళు మమ్మల్ని గుర్తించడం లేదు. మేము 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు మా గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం అనేది కృషి చేసి ఎన్నో డెవలప్మెంట్, స్కూళ్ళు, సచివాలయాలు, అంగన్వాడీ స్కూళ్ళు, భవనాలు, రోడ్లు ఇవన్నీ నిర్మించుకుంటూ ఎలక్ట్రికల్స్, పైప్ లైన్స్, ఈ పొద్దు కూడా నేను పైన పంచాయతీలో 30 లక్షలు ఫోర్టీన్ ఫైనాన్స్ మ్యాచింగ్ గ్రాంటు 3 లక్షలు కట్టి 30 లక్షలు ఫోర్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ తెచ్చి పన్నులు 30 లక్షలు రోడ్డు వేసినాం సార్. అదే తర్వాత 30 లక్షలు డబ్బులు కూడా నా ఇంగ్లీడ్ పోయినాయి. నన్ను ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు నేను ఎంపీ తీసి దేవుడి వాళ్ళకి ఇచ్చిన జగన్ అమ్ముడి పోయే ఉద్దేశంతో నన్ను టీడీపీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు కావాలంటే చెక్ ఓడి తీసేసినారు సార్. నాకు మాకు చెక్ ఓడి తీసేసి ఎన్ని కావాలంటే అన్ని చేసినారు. ఈ గ్రామానికి నా సహాయకుల కావాల్సిన డెవలప్మెంట్ నా ప్రజలకు చేసుకొని నేను నా జీవితాన్ని వాళ్ళతో పాల్పంచుకోవడానికే నేను అంకితమై సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పోటీలో నిలవన్నా సార్. ఇదిలా ఉంటే మాజీ సర్పంచ్ చెబుతున్న దాన్ని గ్రామంలోని వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే రాచమల్లి సుప్రసాద్ రెడ్డి లక్ష్మీదేవిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి మద్దతు ఇస్తున్నారని వైసీపీ నాయకులు శంకర్ యాదవ్ చెబుతున్నారు. పార్టీతో సంబంధం లేని వ్యక్తులు, గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు ఇప్పుడు వైసీపీ అభిమానులను ఎలా చెప్పుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే ఆశీస్సులతో బరిలో ఉన్న లక్ష్మీదేవిని గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని యాలం శంకర్ భరోసా ఇస్తున్నారు. నంగనూరుపల్లెలో పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా మా ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాద్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని శ్రీమతి చావలి లక్ష్మీదేవి గారిని అభ్యర్థిగా నిలబెట్టినాము. ఈరోజు జగనన్న పథకాలను, ఆయన చేసిన సేవలను, ప్రజలకు అందిన లబ్ధిదారులందరినీ ఒకటే మేము అడుగుతున్నాము. నంగనూరుపల్లె అభివృద్ధి చెందాలా, అభివృద్ధి బాటలో నడుస్తుంది ఇప్పుడు, ఈ అభివృద్ధి ఇలాగే నడచాలంటే మా యొక్క అభ్యర్థి లక్ష్మీదేవి గారిని మంచి మెజారిటీలో గెలిపించాలని కోరుకుంటూ
తర్వాత ఈరోజు కొంతమంది నాయకులు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుండే రీతికి తయారైనారు. మాకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి గారి అభిమానులు అంటూ కొందరు పుట్టుకొస్తున్నారు. అయ్యా మీరు పోయిన ఎలక్షన్లకు ఇదే అభిమానులు అన్న మీరు వైఎస్ఆర్ అభిమానులు అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి కృషి చేయాలి, కానీ మీరు ఓడిచ్చేదానికి నిన్న తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగారు, తిరిగి ఓట్లు వేపించుకున్నారు. ఈరోజు మళ్ళా జగనన్న పెట్టిన ప్రవేశ పథకాలు చూసి అసూయ పడుతున్నారు. ఓర్వలేక మీరేం చేస్తున్నారు, మేము వైఎస్ఆర్ అభిమానులు అంటున్నారు. ఎలా వైఎస్ఆర్ అభిమానులు? వైఎస్ఆర్ అభిమాని అనేవాడు ఏ పార్టీకి చేయకూడదు, వైఎస్ఆర్ వాళ్ళకే చేయాలి. నువ్వు లేదు, నేను ఏ పార్టీకి చెందను, నేను పక్కనున్నా సరే వైఎస్ఆర్ అభిమానులు కాబట్టి వైఎస్ఆర్ వాళ్ళకు మాత్రమే ఓట్లు వేస్తానని చెప్పినంటే ఈరోజు మేము కూడా నిజమేలే వైఎస్ఆర్ అభిమానివే, నువ్వు పోటీ పెట్టినాడు అగెనిస్ట్గా అనుకున్నాం. కానీ ఈరోజు మీరు అలా చేయలేదు. తెలుగుదేశం తరఫున తిరిగారు, బీజేపీ తరఫున తిరిగారు, లాస్ట్కు మన ఊర్లో ఉన్న నాయకులు అందరి దగ్గరే తిరిగారు. మీరు చేయాల్సింది నిజమైన వైఎస్ఆర్ అభిమానులు కాదు, ఎవరి కాడన్నా నమ్మకంగా పనిచేయండి, వారి మెప్పు పొందండి, అప్పుడు నిజమైన మీరు వైఎస్ఆర్ అభిమానులు. జగనన్న పెట్టిన పథకాలను చూసి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ పార్టీ లేకపోతే మాకు లబ్ధి చేకూరుతుందని, మాకు ఆదాయం చేకూరుతుందని, దీంట్లో కోసం కాదు మీరు రావాల్సింది. ఎమ్మెల్యే రాజమల ప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ స్థాపించినారో, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ పార్టీలో ఈ రోజు వరకు ఆ శ్రీరామచంద్రునికి హనుమంతుడి లెక్క పనిచేస్తున్నాడు మా ఎమ్మెల్యే రాజమల ప్రసాద్ రెడ్డి గారు. ఆయనకు సైన్యం మేము, మా రాజమల ప్రసాద్ రెడ్డి సైన్యం మేము. ఆయన కోసం అహర్నిశలు కృషి చేసినాము, ప్రభుత్వం లేని రోజులు కూడా కష్టపడినాము, ఏమి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందని మేము విర్రవీగలేదు, మేము అంతా అనుకూలంగానే పోతానని అన్నాం. ఆయన చేసిన పథకాలన్నీ ఇంటింటికి చేరుస్తానే అన్నాం. మనోర్పల్లె ప్రజలకు ఒకటే, మా అభ్యర్థి లక్ష్మీదేవమ్మ గారిని మనం ఆ జగనన్న పెట్టిన ప్రవేశ పథకాలు ఉన్నాయి కదా, మీరు లబ్ధి చేకూరినారు కదా, ప్రతి ఒక్కరూ ఆయన ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మీరు. మా లక్ష్మీదేవక్క గారిని అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్నకు మంచి కానుకగా ఇవ్వాలనేది మా కోరిక.